భారీ స్కోరు నమోదైన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ ఫాఫ్ డూప్లిసెస్ 88 పరుగులతో చెలరేగాడు. విరాట్ కోహ్లీ 41, దినేష్ కార్తిక్ 32 పరుగులతో రాణించారు. అనంతరం లక్ష్యాన్ని పంజాబ్ మరో ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. అయితే ఈ ఓటమిపై ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డూప్లిసెస్ స్పందించారు. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్లో క్యాచ్లు వదిలేయడం వల్లనే తమకు విజయం దూరమైందని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డూప్లిసెస్ అన్నారు. డివే పాటిల్ మైదానం పిచ్ బ్యాటింగ్ కు బాగుందన్న డూప్లిసెస్, పంజాబ్ బ్యాటర్ ఒడియన్ స్మిత్ చేసిన 8 బంతుల్లోనే 25 పరుగులు తమకు విజయాన్ని దూరం చేసినట్లు చెప్పుకొచ్చారు. అయితే అతడు 10 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్ను వదిలేశామని, అదే తమ కొంప ముంచిందని డూప్లిసెస్ చెప్పారు. ఆ క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని పేర్కొన్నారు. క్యాచ్లే మ్యాచ్ ఫలితంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. మంచు కురవటంతో పిచ్ బౌలర్లకు సహకరించలేదని పేర్కొన్నారు. ఇక పంజాబ్ బ్యాటర్లు భారీ లక్ష్యాన్ని బాగా ఛేదించారని కొనియాడారు. 2 ఇన్నింగ్స్ లో బంతి కొంచెం స్కిడ్ అయిందని, తమ బౌలర్లు కూడా బాగా బౌలింగ్ చేశారని పేర్కొన్నారు. ఒడియన్ స్మిత్ ఎలా ఆడతాడో అందరికీ తెలుసని, అతను అదే చేశాడని చెప్పాడు. షారూఖ్ ఖాన్ కూడా చివరి వరకు బాగా ఆడాడని అన్నారు. ఇక మ్యాచ్లో తాను ఆడిన 88 పరుగుల ఇన్నింగ్స్ పట్ల ఫాఫ్ డూప్లిసెస్ సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఆ ఇన్నింగ్స్తో తాను అలసిపోయానని డూప్లిసెస్ నవ్వుతూ చెప్పారు. బ్యాటింగ్ సమయంలో తాను గాయపడకుండా తప్పించుకున్నానని సంతోషంగా ఉందన్నారు. నిజానికి మొదట బ్యాటింగ్ పిచ్ చాలా కఠినంగా ఉందని పేర్కొన్నారు. ఈ పిచ్పై బ్యాటింగ్ ప్రారంభించడం కష్టమని డూప్లిసెస్ అన్నారు. మొదటి 4 ఓవర్లు బంతి పూర్తిగా స్వింగ్ అయిందని, మొదటి 10 బంతులకు తాను ఒకే ఒక్క పరుగు చేశానని గుర్తు చేశారు. ఆ సమయంలో బ్యాట్ కొంచెం గట్టిగా పట్టుకుని పరుగులు చేసినట్లుగా మ్యాచ్ అనంతరం డూప్లిసెస్ చెప్పుకొచ్చారు.